ఈ క్లాస్ తో ఇక్ష్వాకు డైనాసిటీని స్టార్ట్ చేద్దాం. శాతవాహన కాలం అనంతరం చిన్న చిన్న రాజ్యాలు చాలా ఏర్పడ్డాయి. అందులో షూటు శతకర్ణీస్ అనేవాళ్ళు కర్ణాటక ప్రాంతంలో బనవాసిని వాళ్ళ క్యాపిటల్ గా ఉంచుకొని పాలించారు. అభీర రాజులు మహారాష్ట్ర ప్రాంతాన్ని పాలించారు. ఈ ఆంధ్ర ఇంకా తెలంగాణ ప్రాంతాన్ని పాలించిన వాళ్ళే ఇక్ష్వాకు రాజులు. మనం ఇప్పుడు ఈ ఇక్ష్వాకు డైనాసిటీ గురించి చూద్దాం. ఇక్ష్వాకు రాజులే మొదటిసారి హిందూ టెంపుల్స్ ని కట్టే ఆనవాయితీని స్టార్ట్ చేశారు. అలాగే ఇన్స్క్రిప్షన్స్ కూడా సంస్కృత భాషలో ఇన్స్క్రిప్షన్స్ ఇవ్వడం కూడా వీళ్ళ టైంలోనే స్టార్ట్ అయ్యింది. సోషల్ ఈవిల్స్ లైక్ సతీ సహగమన స్టార్ట్ అయ్యింది. ఈ ఇక్ష్వాకు రాజులు మొత్తం 80 years ఫ్రమ్ 220 to 300 CE పాలించారు. ఈ ఇక్ష్వాకులో ఇక్షు అనే పదం యొక్క అర్థం షుగర్ కేన్ అని. వీళ్ళు నాగార్జునకొండ ప్రాంతాన్ని మహాతలవారులుగా ఉండి పాలించారు. అకార్డింగ్ టు ఫణిగిరి ఇన్స్క్రిప్షన్, శ్రీ శాంతముల వాజ్ ది మహాతలవార ఆఫ్ శాతవాహన. మనం శాతవాహన రాజుల్లో చివరి రాజు దగ్గర చూసాం అతని సేనాపతి అతనిపై తిరుగుబాటు చేస్తాడని. అట్లా శ్రీ శాంతములుడు శాతవాహనుల కాలంలో మహాతలవార అని తెలిపిన ఇన్స్క్రిప్షన్స్ ఏది అంటే ఫణిగిరి ఇన్స్క్రిప్షన్. అకార్డింగ్ టు ఏలూర్ ఇన్స్క్రిప్షన్, వీళ్ళు శాతవాహనుల యొక్క సామంత రాజులు. వీళ్ళ డైనాసిటీ లూనార్ డైనాసిటీ యొక్క మెయిన్ లైనేజ్ అని, వాళ్ళు క్షత్రియ వర్ణానికి సంబంధించిన వాళ్ళు అని చాలా హిస్టారియన్స్ నమ్ముతారు. దెర్ ఈస్ ఆల్సో అ సిస్టమ్ ఆఫ్ బిలీఫ్ దట్ లార్డ్ రామ బిలాంగ్ టు ఇక్ష్వాకు డైనాసిటీ. అలాగే జైన్ల ప్రకారం అంటే జైన్ లిటరేచర్ ప్రకారం 22 out of 24 జైన్ తీర్థంకరాస్ బిలాంగ్ టు దిస్ డైనాసిటీ. పులమావి 4, దట్ ఈస్ ది లాస్ట్ కింగ్ ఆఫ్ శాతవాహనుని ఓడించిన ఇక్ష్వాకు రాజు ఎవరు అంటే శ్రీ శాంతములుడు. శాతవాహనుల లాగా వీళ్ళు కూడా వాళ్ళ మదర్ నేమ్ ని స్టార్టింగ్ లో పెట్టుకునేవాళ్ళు. అలాగే నేమ్ చివరన అనక అనే పదం కనిపిస్తుంది. లెట్ us see some important points of ఇక్ష్వాకు డైనాసిటీ. ఇక్ష్వాకు డైనాసిటీ యొక్క అదర్ నేమ్స్ ఏంటి అంటే సూర్యవంశ, శ్రీ పర్వతేయాస్. వీళ్ళ క్యాపిటల్ సిటీస్ విజయపురి, శ్రీపర్వత, నాగార్జునకొండ, సాకేత ఇంకా అయోధ్య ప్రాంతాలు. వీళ్ళ అఫీషియల్ ఎంబులం పైన లయన్ సింబల్ ఉంటుంది. వీళ్ళ కాలంలో అఫీషియల్ లాంగ్వేజ్ ప్రాకృత్. వీళ్ళ కాలంలో ఫేమస్ బుద్ధిస్ట్ హోలీ ప్లేస్ అండ్ ఎడ్యుకేషన్ సెంటర్ ఏది అంటే నాగార్జునకొండ ఇంకా విజయపురి. ఫౌండర్ ఆఫ్ దిస్ డైనాసిటీ ఇస్ వశిష్ఠీ పుత్ర శాంతముల. ఇది వశిష్ఠీ పుత్ర అని ఉంది కదా, ఇట్లా మదర్ నేమ్ ని ముందు పెట్టుకునే కల్చర్ శాతవాహనుల నుంచి వీళ్ళు అలాగే ఫాలో అయ్యారు. వీళ్ళ కాలంలో ప్రామినెంట్ కింగ్ ఎవరు అంటే వీరపురుషదత్త, చివరి కింగ్ రుద్ర పురుషదత్త. వీళ్ళు ఏ వర్ణానికి సంబంధించిన వాళ్ళు? క్షత్రియ. వీళ్ళ రిలీజియన్ ఏంటి అంటే వేదిక్, శైవిజం, బుద్ధిజం మూడు కూడా వీళ్ళ కాలంలో ఉండేవి. అయితే వీళ్ళ టైంలో బుద్ధిజం కి ఇది ఒక బంగారు యుగం. ఇట్ వాజ్ అ గోల్డెన్ ఏజ్ ఆఫ్ బుద్ధిజం. వీళ్ళు ఎక్కువగా పూజించే దేవుడు లార్డ్ కార్తికేయ. కమింగ్ టు సోర్సెస్ ఆఫ్ ఇక్ష్వాకు హిస్టరీ, as we have seen the sources are two types, one is literary source, one is archaeological source. Coming to literary source, Puranas చూద్దాం. మత్స్య, వాయు, బ్రహ్మాండ and Vishnu Puranas mention about Ikshvaku kings and their period of rule. Puranas ప్రకారం ఇక్ష్వాకుస్ ని ఆంధ్ర భృత్యాస్ అని అంటారు. అకార్డింగ్ టు వాయు పురాణ, ఇక్ష్వాకువు అనే అతను సూర్య వంశం యొక్క హెడ్. హీ వాజ్ ది ఎల్డెస్ట్ సన్ ఆఫ్ మనువు. ఇతను అయోధ్య నుంచి పాలించాడు. పురాణాస్ ప్రకారం మొత్తం 7 మంది ఇక్ష్వాకు రాజులు 100 సంవత్సరాల కాలం పాటు పరిపాలించారు. కానీ ఇన్స్క్రిప్షన్స్ ప్రకారం మాత్రం ఇక్ష్వాకు రాజులు 4 రాజులు మాత్రమే. అన్ని పురాణాస్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ భవిష్య పురాణ నుంచి తీసుకొని రాశారు. నెక్స్ట్ బుక్ ధర్మామృతం. ఈ ధర్మామృతం అనే పుస్తకం కన్నడ భాషలో 11th century న్యాయసేనుడిచే రాయబడింది. ఈ ధర్మామృతం అనే పుస్తకంలో అంగదేశ ప్రాంతాన్ని పాలించిన ఇక్ష్వాకు రాజు అయిన యశోధర అతని కింగ్డమ్ ని ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు అనే డీటెయిల్స్ గురించి మాట్లాడుతుంది. ఆ డీటెయిల్స్ ఏంటి అంటే హీ ఎస్టాబ్లిష్డ్ That is, Yashodhara established kingdom at the mouth of Krishna river with Pratipalapuram as his capital. ఈ పుస్తకం జైన ఫిలాసఫీకి సంబంధించిన పుస్తకం. ఈ పుస్తకం ప్రకారం ఇక్ష్వాకు రాజులు ఆస్ట్రాలజీని నమ్ముతారు అని ఉంటుంది. ఈ పుస్తకంలో శ్రీ పర్వత ప్రాంతం గురించి ఎక్స్టెన్సివ్ డీటెయిల్స్ మెన్షన్ చేశారు. నెక్స్ట్ బుక్ బుద్ధచరిత్ర. ఈ బుద్ధచరిత్రని రాసింది ఎవరు అంటే అశ్వఘోష. ఈ పుస్తకంలో ఇక్ష్వాకు డైనస్టీ యొక్క ఆన్సిస్టర్స్ గురించి డీటెయిల్స్ ఉంటాయి. అశ్వఘోషుని ప్రకారం ఈ ఇక్ష్వాకు రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సాక్య ట్రైబ్ కి సంబంధించిన వాళ్ళు. మనం లార్డ్ బుద్ధ లేదా బుద్ధిజం చదివినప్పుడు చూస్తాం, లార్డ్ బుద్ధ కూడా సాక్య ట్రైబ్ కి సంబంధించిన మనిషి. అలాగే ఈ ఇక్ష్వాకు రాజులు కూడా సాక్య ట్రైబ్ కి సంబంధించిన వాళ్ళు అని బుద్ధ చరిత్ర చెప్తుంది. కమింగ్ టు ఇన్స్క్రిప్షన్స్, హిస్టోరియన్స్ ఒపీన్ దట్ దేర్ క్యాపిటల్స్ నేమ్ విజయపురి. హిస్టోరియన్స్ ప్రకారం ఏంటంటే ఈ ఇక్ష్వాకు రాజుల యొక్క క్యాపిటల్ సిటీ నేమ్ అయిన విజయపురి అనేది విజయ శతకర్ణి ఇచ్చిన ఇన్స్క్రిప్షన్స్ ఆ ప్రాంతంలో ఉన్నాయి కాబట్టి ఆ ప్రాంతానికి విజయపురి అనే పేరు వచ్చిందని నమ్ముతారు. ఫణిగిరి ఇన్స్క్రిప్షన్ ప్రకారం శ్రీ శాంతములుడు శాతవాహనుల కాలంలో మహాతలవారగా పనిచేశారు. నాగార్జునకొండ, జగ్గయ్యపేట, రామిరెడ్డిపల్లి, ఫణిగిరిలో దొరికిన ఇన్స్క్రిప్షన్స్ ఆర్ ది ప్రైమరీ సోర్సెస్ ఫర్ ది హిస్టరీ ఆఫ్ ఇక్ష్వాకుస్. ఈ ఇన్స్క్రిప్షన్స్ ప్రాకృత్ లాంగ్వేజ్ అండ్ బ్రహ్మీ స్క్రిప్ట్ లో ఉంటాయి. సౌత్ ఇండియాలో ఫస్ట్ టైం సాంస్క్రిట్ లో ఇవ్వబడ్డ ఇన్స్క్రిప్షన్ ఏది అంటే ఎహువల శాంతముని యొక్క ఇన్స్క్రిప్షన్. ఇది ఏ ప్రాంతంలో అంటే నాగార్జునకొండ ప్రాంతంలో. దే వర్ ద ఫస్ట్ కింగ్స్ టు మెన్షన్ ఎగ్జాక్ట్ డేట్ అండ్ నేమ్ ఆఫ్ దిస్ కల్చర్ ఆన్ దేర్ ఇన్స్క్రిప్షన్స్. వాళ్ళ ఇన్స్క్రిప్షన్స్ లో కింద పలానా డేట్ న పలానా కల్చర్ ద్వారా ఇవ్వబడింది అని రాసి ఉంటుంది. వీళ్ళ ఇన్స్క్రిప్షన్స్ 4 డిఫరెంట్ గ్రూప్స్ గా క్లాసిఫై చేయొచ్చు. ఫస్ట్, దోస్ which are carved on Mahastupas and Ayaka pillars. Second, Chaitya Griha inscriptions. Third, detached pillar inscriptions. Fourth, inscriptions on this culture. Sri Shantamuluni kalamlo iyyabadda 3 inscriptions evi ante Renta inscription, కేసనపల్లి ఇన్స్క్రిప్షన్, దచ్చపల్లి ఇన్స్క్రిప్షన్. ఈ 3 కూడా ప్రాకృత భాషలోనే ఇచ్చారు. శ్రీ వీరపురుషదత్తుడు ఇచ్చిన ఇన్స్క్రిప్షన్స్ ఏవి అంటే ఏలూర్ ఇన్స్క్రిప్షన్. ఈ ఏలూర్ ఇన్స్క్రిప్షన్ ప్రకారమే వీళ్ళు శాతవాహనుల రాజుల యొక్క సామంత రాజులు. నెక్స్ట్ ఇన్స్క్రిప్షన్ నాగార్జునకొండ ఇన్స్క్రిప్షన్, నెక్స్ట్ అమరావతి ఇన్స్క్రిప్షన్, నెక్స్ట్ జగ్గయ్యపేట ఇన్స్క్రిప్షన్ అండ్ ఉప్పుగొండూరు ఇన్స్క్రిప్షన్. కమింగ్ టు ది కాయిన్స్ ఆఫ్ ఇక్ష్వాకు డైనస్టీ. వీళ్ళ కాలంలో కాయిన్స్ ఏ ప్రాంతాల్లో దొరికాయంటే నాగార్జునకొండ, ఫణిగిరి, నేలకొండపల్లి, వడ్డెమాను అండ్ ఏలేశ్వరం. ఇట్ ఈస్ సెడ్ దట్ దేర్ కింగ్డమ్ ఈజ్ ఎక్స్టెండెడ్ ఇన్ ఆల్ దీస్ ప్లేసెస్. ఈ ప్లేసెస్ అన్నిటినీ కూడా వాళ్ళు పాలించారు. ఎలా చెప్తున్నాము అంటే వాళ్ళ కాయిన్స్ ఈ డిఫరెంట్ ప్లేసెస్ లో దొరికాయి కాబట్టి. వీళ్ళ కాలంలో ఎక్కువ లెడ్ కాయిన్స్ ఉండేవి. దే డిడ్ నాట్ ఇష్యూ సిల్వర్ ఆర్ గోల్డ్ కాయిన్స్. వీళ్ళు లెడ్ కాయిన్స్ నే ఎక్కువ ఇచ్చారు. ఈ లెడ్ కాయిన్స్ పైన సింబల్స్ లైక్ హార్స్, ఎలిఫెంట్ అండ్ ఉజ్జైన్ వేర్ దేర్. మెజారిటీ ఆఫ్ దేర్ కాయిన్స్ హ్యాడ్ ఎలిఫెంట్ యాజ్ దేర్ సింబల్. ఈ కాయిన్ డిజైన్స్ ని అబ్జర్వ్ చేస్తే కూడా వీ కెన్ సీ దట్ దే ఆర్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ శాతవాహనాస్. వీళ్ళ కాలంలో కాయిన్స్ ని సువర్ణం, దినరం, మూషికం అని పిలిచేవారు. నాగార్జునకొండ ప్రాంతంలో రోమన్ ఎంపరర్స్ యొక్క కాయిన్స్ ఇంకా క్వీన్ టిబెరియన్ యొక్క కాయిన్స్ కూడా దొరికాయి. రోమన్ ఎంపరర్స్ లైక్ సెప్టిమియస్ సెవరస్ కాయిన్స్ కూడా ఏలేశ్వరం ప్రాంతంలో దొరికాయి. కమింగ్ టు బర్త్ ప్లేస్ ఆఫ్ ఇక్ష్వాకుస్, different historians opine in different way, like how we have seen in Shatavahana. Oka historian prakaram Shatavahanulu ee prantaniki sambandhinchina vaallu, inkoka historian prakaram inkoka prantam, atla table chusam kada. Alage Ikshvaku rajulu kuda okoka historian prakaram okoka place nunchi vacharu ani nammutaru. Hence there is no single opinion that Ikshvakus ee prantamlo puttaru ani oka single opinion aithe ledhu. వీళ్ళు మహాతలవారులుగా, మహాసేనాధిపతిగా శాతవాహనుల కాలంలో సర్వ్ చేసినారు. ఉద్ధాయనుని ప్రకారం మ్యారీయింగ్ ది డాటర్స్ ఆఫ్ ఆంట్, అత్త కూతుర్లను పెళ్లి చేసుకునే పద్ధతి సౌత్ ఇండియాలోనే ఎక్కువ కనిపిస్తుంది. కాబట్టి ఇక్ష్వాకు రాజులు సౌత్ ఇండియాకి సంబంధించిన వాళ్ళు అని పేర్కొంటారు. ఈ బౌద్ధయానుడు ఎవరు అంటే ధర్మశాస్త్ర అనే పుస్తకాన్ని రాసిన రైటర్స్ లో వన్ ఆఫ్ ది రైటర్. వీరపురుష దత్త అత్త కూతుర్లను ఇద్దరిని పెళ్లి చేసుకుంటాడు. ఈ కల్చర్ సౌత్ ఇండియన్స్ లోనే ఉంటుంది కాబట్టి వీళ్ళు సౌత్ ఇండియాకి సంబంధించిన రాజులు అని పేర్కొంటారు. విష్ణు పురాణం ఇంకా ధర్మామృతం ప్రకారం ఇక్ష్వాకు రాజులు సౌత్ ఇండియాకి ఇమిగ్రెంట్స్ గా వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారు అని నమ్ముతారు. నౌ ఇన్ దిస్ టేబుల్ విల్ సి విచ్ హిస్టారియన్ ఒపీన్డ్ వాట్ రిగార్డింగ్ ది బర్త్ ప్లేస్ ఆఫ్ ఇక్ష్వాకు. రాప్సన్ అండ్ బుహ్లర్ ప్రకారం వీళ్ళు నార్త్ ఇండియా అంటే అయోధ్య ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు అని నమ్ముతారు. నెక్స్ట్ కర్ణాటకకి సంబంధించిన వాళ్ళు అని ఎలా తెలుస్తుంది అంటే కన్నడ పుస్తకమైన ధర్మామృతంలో యశోధర అనే ఇక్ష్వాకు రాజు కృష్ణా నది దగ్గర రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేశాడు అని మెన్షన్ చేసింది. కాబట్టి వీళ్ళు కర్ణాటక ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు అని నమ్మిన హిస్టారియన్స్ స్టెక్నో అండ్ గొగెల్. Coming to Dr. K. Rajagopalachari, he opined that Ikshvakus were from Tamil Nadu region. Ikshvaku రాజులు ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు అని నమ్మిన వాళ్ళు క్లాడ్వెల్. ఇతని ప్రకారం ఈ ఇక్ష్వాకుల్లో ఇక్షు అనే పదం యొక్క అర్థం షుగర్ కేన్. ఈ షుగర్ కేన్ ఎక్కువ కృష్ణా నది తీరం దగ్గర పండుతుంది కాబట్టి వీళ్ళు ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు. బిఎస్ఎల్ హనుమంతరావు ప్రకారం ఇక్ష్వాకు రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇనీషియల్ గా ఆంధ్ర ప్రాంతంలో అకౌంటెంట్స్ గా చేసేవాళ్ళు. ఈ అకౌంటెంట్స్ యొక్క సింబల్ ఇక్షు అంటే షుగర్ కేన్ వాళ్ళ సింబల్. కాబట్టి వీళ్ళు ఇక్ష్వాకుస్ గా తర్వాత డైనస్టీ ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి వీళ్ళు ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు అని నమ్ముతారు. కృష్ణా వ్యాలీకి సంబంధించిన వాళ్ళని డి రాజారెడ్డి, తెలంగాణ ఖమ్మం ప్రాంతానికి సంబంధించిన వాళ్ళని బిఎన్ శాస్త్రి, కృష్ణా ఇంకా గుంటూరు ప్రాంతానికి సంబంధించిన వారు అని పిఎన్ చోప్రా నమ్ముతారు. కమింగ్ టు ఇక్ష్వాకు, పురాణిక్ లిటరేచర్ ప్రకారం ఇక్ష్వాకు అనే రాజు ఈ సోలార్ డైనస్టీ ఆర్ ఇక్ష్వాకు డైనస్టీ యొక్క ఫౌండర్. ఇక్ష్వాకు ఈస్ వన్ ఆఫ్ ది 10 సన్స్ ఆఫ్ శ్రద్ధదేవ మను. ఇక్ష్వాకు యొక్క ఆన్సిస్టర్ అయిన మను భగవత పురాణంలో మెన్షన్ చేయబడ్డారు. హీ హ్యాడ్ 100 సన్స్. ఏన్షియంట్ లిటరేచర్ ప్రకారం ఈ ఇక్ష్వాకు అనే రాజుకి 100 మంది కొడుకులు ఉండేవారంట. అందులో పెద్దవాని పేరు వికుక్షి. ఇక్ష్వాకు తరువాత వికుక్షి అనే అతను అయోధ్య ప్రాంతానికి రాజైతాడు. ఇక్ష్వాకుని యొక్క అనదర్ సన్ నేమ్ నిమి. ఇతను కింగ్డమ్ ఆఫ్ విదేహాస్ ని ఫౌండ్ చేశాడు. నెక్స్ట్ ఇంపార్టెంట్ కింగ్ వచ్చి వశిష్ఠీ పుత్ర శాంతముల. ఇతని టైటిల్స్ శతసహస్ర హాలక, మహాదానపతి. ఈ రెండు టైటిల్స్ ఇతనికి ఎందుకు వచ్చాయి అంటే హీ గ్రాంటెడ్ గోల్డ్ కాయిన్స్, లాక్స్ ఆఫ్ కౌస్ అండ్ ల్యాండ్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్. ఇట్లా చాలా దానాలు చేశాడు కాబట్టి మహాదానాపతి అలాంటి టైటిల్స్ వచ్చాయి. ఇతను యాక్చువల్ ఫౌండర్ ఆఫ్ ఇక్ష్వాకు కింగ్డమ్. He ruled for 13 years along with Hiranyakas and members of Pujiya dynasty. Pulamavi 4 ని ఓడించి ఇండిపెండెన్స్ ని డిక్లేర్ చేసుకున్న రాజు కాబట్టి ఇతన్ని యాక్చువల్ ఫౌండర్ ఆఫ్ ఇక్ష్వాకు డైనస్టీ అంటారు. శాంతముల వేదిక్ రిలీజియన్ ని ఫాలో అయ్యారు. అకార్డింగ్ టు ఇన్స్క్రిప్షన్స్ హీ వర్షిప్డ్ స్కంద కార్తికేయ. ఆల్దో హీ వర్షిప్డ్ అండ్ ఫాలోడ్ ది వేదిక్ రిలీజియన్, ఇద్దరు సిస్టర్స్ మాత్రం బుద్ధిజం ని ఫాలో అయ్యారు. ఇతను ఇచ్చిన 3 ఇన్స్క్రిప్షన్స్ ఏవి అంటే రెంటా ఇన్స్క్రిప్షన్, దాచపల్లి ఇన్స్క్రిప్షన్, కేసనపల్లి ఇన్స్క్రిప్షన్. ఈ 3 ఇన్స్క్రిప్షన్స్ కూడా ప్రాకృత భాషలో ఇచ్చారు. ఇతని యొక్క గొప్పతనాన్ని రిఫర్ చేస్తూ నాగార్జునకొండ ఇన్స్క్రిప్షన్ ని ఇచ్చాడు ఇతని కుమారుడు అయిన వీరపురుష దత్త. గ్రేట్నెస్ ఆఫ్ శాంతముల హ్యాస్ బీన్ ప్రేజ్డ్ బై హిస్ ఓన్ సిస్టర్స్ హర్మశ్రీ అండ్ సంతిశ్రీ. వీళ్ళిద్దరు కూడా ఇన్స్క్రిప్షన్స్ ద్వారా వాళ్ళ బ్రదర్ యొక్క గ్రేట్నెస్ ని చెప్పారు. శాంతముల పర్ఫామ్ చేసిన యజ్ఞాలు ఏవి అంటే రాజసూయ, అశ్వమేధ, అగ్నిస్తోమ, అగ్నిహోత్ర అండ్ వాజపేయ. ఈ వాజపేయ సాక్రిఫైస్ ని ఎందుకు చేస్తారు అంటే ఒకవేళ ఏదైనా రాజు ఈ వాజపేయ సాక్రిఫైస్ ని సక్సెస్ఫుల్ గా చేస్తే దెన్ ఇట్ ఈస్ బిలీవ్డ్ దట్ హీ ఈస్ ద ఓన్లీ ఎంపరర్. నాగార్జునకొండ ఎక్స్కవేషన్స్ లో అశ్వమేధ ప్లాట్ఫామ్ ఆన్ విచ్ శ్రీ శాంతముల పర్ఫార్మ్డ్ అశ్వమేధ యాగం హ్యాస్ బీన్ అనర్థండ్. దీని ప్రకారం శాంతములని యొక్క టైటిల్ మహారాజా. హీ మ్యారీడ్ మాధురి దేవి. ఇతను అతని కాలంలో కంటెంపరరీ రాయల్ డైనాసిటీస్ అయిన పుజియా ఇంకా ధనిక డైనాసిటీస్ తో మ్యారేజ్ అలయన్సెస్ పెట్టుకున్నారు. ఇతని చెల్లెలే అయిన సంతిశ్రీని పుజియా డైనాసిటీకి సంబంధించిన మహాస్కందశ్రీకి ఇచ్చి పెళ్లి చేశాడు. వీళ్ళ ఇద్దరి యొక్క కొడుకు పేరే స్కందసాగర్. అలాగే శాంతములుడు అతని కూతురు అయిన అడవి సంతిశ్రీని స్కంద విసగనాగకిచ్చి వివాహం చేశాడు. ఈ స్కంద విసగనాగ ధనిక ఫ్యామిలీకి సంబంధించిన అతను. వీరపురుష దత్త రుద్ర భట్టారికని వివాహం చేసుకుంటాడు. ఈ రుద్ర భట్టారిక ఎవరు అంటే ఉజ్జయిన్ రాజు అయిన రుద్రధాముని యొక్క కూతురు. అంటే he married his sister to one dynasty, his daughter to one dynasty, and he brought his daughter-in-law from one other dynasty. Hence he had extensive marital relations with all his contemporary royal dynasties. Coming to Madhuri Putra Sri Veerapurushadatta, he ruled for almost 20 years. He is also known as the Ashoka of South. Initial ga మాధురి పుత్ర వీరపురుష దత్తుడు వేదిక్ రిలీజియన్ ఫాలో అయినప్పటికీ తరువాత కాలంలో అంటే లేటర్ పీరియడ్ లో బుద్ధిజాన్ని ఫాలో అయ్యారు. ఇతని ఏజ్ నే గోల్డెన్ ఏజ్ ఆఫ్ బుద్ధిజం అంటారు. అంటే బుద్ధిజాన్ని ఇతని టైంలో అంత ఎంకరేజ్మెంట్ ఇంకా అంత డెవలప్మెంట్ జరిగింది. అందుకే ఇతనికి అశోకా ఆఫ్ సౌత్ అనే పేరుంది. హీ ఎంకరేజ్డ్ బుద్ధిజం. డ్యూరింగ్ హిస్ టైం నాగార్జునకొండ అనేది మహాయాన బుద్ధిస్టులకి ఒక ఫేమస్ బుద్ధిస్ట్ సెంటర్ గా డెవలప్ అయింది. అండ్ సంతిశ్రీ బిల్ట్ మహా చైత్య ఎట్ నాగార్జునకొండ ఓవర్ ది బాడీ రిమైన్స్ ఆఫ్ బుద్ధ. ఈ సంతిశ్రీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఇక్ష్వాకు రాణులు వీరపురుష దత్తుని యొక్క 5 wives కూడా బుద్ధిజాన్ని ఫాలో అయ్యారు. డ్యూరింగ్ హిస్ రూల్ బుద్ధిస్టులకి ఇంకా శైవైట్స్ కి మధ్యలో ఒక యుద్ధం జరిగింది. అండ్ ఇన్ దిస్ వార్ he supported the Buddhists. During his time Nagarjunakonda was popular as the Bodh Gaya of South. endukante aa kalamlo adi mahayana buddhism ki oka popular buddhist center ga develop ayindi kabatti deenni Bodh Gaya of South annaru. Itani ichina inscriptions Nagarjunakonda, Jaggayapeta, Ellur. He is also believed to be the greatest ruler of Ikshvaku dynasty. Like his father తండ్రి లాగే ఇతను కూడా మ్యాట్రిమోనియల్ అలయన్సెస్ విత్ ఆల్ కంటెంపరరీ రాయల్ డైనాసిటీస్ వాజ్ మెయింటైన్డ్. నాగార్జునకొండ ఇన్స్క్రిప్షన్స్ ప్రకారం హిస్ 5 wives were from different dynasties. Like Babishri and Santishri were the daughters of his aunts Harmashri and Santasri. మహాదేవి రుద్ర భట్టారిక వాజ్ ద ప్రిన్సెస్ ఆఫ్ ఉజ్జయిన్. అలాగే ఇతని ఏకైక పుత్రిక అయిన కోడ బలిశ్రీని విష్ణురుద్ర శివనంద శతకర్ణికిచ్చి వివాహం చేశాడు. ఈ విష్ణురుద్ర శివనంద శతకర్ణి చూటూ డైనస్టీకి సంబంధించిన ప్రిన్స్. దిస్ ఇన్సిడెంట్ వాజ్ రికార్డెడ్ ఇన్ ద ఇన్స్క్రిప్షన్ ఆఫ్ కోడ బలిష్ఠ. నాగార్జునకొండ స్కల్ప్చర్ ప్రకారం వీరపురుష దత్తా వాజ్ సీన్ టచింగ్ శివలింగ విత్ హిస్ రైట్ లెగ్. అతని కాలితో శివలింగాన్ని టచ్ చేస్తున్నట్టు ఉన్న ఒక స్కల్ప్చర్ నాగార్జునకొండ ప్రాంతంలో ఉంది. ఇలాంటి ఒక స్కల్ప్చర్ చూసినాక చాలా మంది స్కాలర్స్ దే బిలీవ్ దట్ వీరపురుష దత్త శైవిజాన్ని కించపరుస్తున్నాడు అని ఇండికేట్ చేయట్లేదు ఈ స్కల్ప్చర్. ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ మందత జాతకం అండ్ ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ రిలేటెడ్ టు వీరపురుష దత్త. బట్ some also believe that ee particular sculpture lo unnadi Veerapurush Dattude ani, kaani kondaru matram idi mandata jatakaaniki sambandhinchindi ani nammutaru. Next important king vachi Sri Ehuvala Shantamula. Itani vere names Vashishti Putra Bahubala Shantamula, Shantamula II. Itanu 24 years palinchadu. He followed Vedic religion and was a devotee of Swami Mahasena. He was the son of Veerapurusha Datta and Vashishti Bhatti Devi. Andike Vashishti Putra Bahubala Shantamula anedi tanki title. The tradition of adopting grandfather's name has come from Ikshvakus only. Ilanti tradition ni follow ayina taruvati dynasties evi ante Gupta, Vakataka, Pallava and Vishnukundi. Elishri, commander in chief, has issued an inscription. According to this inscription ఎలిశ్రీ అనే అతను ఏలేశ్వరం టౌన్ లో ఒక టెంపుల్ ని కట్టాడు. ఈ టెంపుల్ యొక్క నేమ్ సర్వ దేవాలయ. ఇది శివుని యొక్క టెంపుల్. డ్యూరింగ్ హిస్ టైం కార్తికేయ టెంపుల్, Pushpabhadra Swami temple, Navagraha Nandikeshwara temple and Devi temples were built at Vijayapuri. Pushpabhadra temple ni kattinchindi Veerapurushadatta while he was prince. Abira Vasusena attacked Ikshvaku dynasty. This was during the time of Ekubala Shantamula. According to the inscription of Shiva Sena, who is the Shiva Sena? Commander in chief of Abira Vasusena. అబీరులు వైష్ణవ టెంపుల్ ని నాగార్జునకొండ ప్రాంతంలో కట్టించారు. ఈ టెంపుల్ నే అష్టభుజ నారాయణ టెంపుల్ అంటారు. ఈ అష్టభుజ నారాయణ టెంపుల్ వాస్ ద ఫస్ట్ వైష్ణవ టెంపుల్ ఇన్ తెలంగాణ. ఇంపార్టెంట్ ఫస్ట్ వైష్ణవ టెంపుల్ ఇన్ తెలంగాణ ఏది అంటే అష్టభుజ నారాయణ టెంపుల్. కమింగ్ టు రుద్ర పురుషదత్త, హీ వాస్ ద సన్ ఆఫ్ Ehuvala Shantamula, based on the script of coins at Gurujala, Nagarjunakonda and Phanigiri, and also some inscriptions. Many historians believe that Rudra Purushadatta was the last king of Ikshvakus. An edict mentioning the downfall of Ikshvaku dynasty given by Maidavolu inscription. It is given by Sivaskandha Varma. Coming to Veerapurushadatta, he is the brother of Rudra Purushadatta. The kingdom of Ikshvakus declined due to the aggression of Pallavas of Kanchi during his time. Vijayapuri was the capital of Ikshvakus. Ee Vijayapuri ni Pallavas vachi occupy chestaru. The oldest inscription of Pallavas was that of Simhavarma. ఇది ఏ ప్రాంతంలో దొరికింది అంటే మంచికల్లు ప్రాంతం దగ్గర దొరికింది. ఈ మంచికల్లు అనేది గుంటూరు రీజియన్ లో ఉంది. The script of this inscription is similar to that of Ikshvaku's script. మంచికల్లు ఇన్స్క్రిప్షన్ ఇచ్చింది పల్లవ వీర కూర్చవర్మ. పల్లవుల యొక్క డిక్లైన్ తర్వాత వీళ్ళ ఫ్యూడేటరీస్ అయిన బృహత్ పలయాన అండ్ ఆనంద గోత్రి కృష్ణ ఇంకా గుంటూరు ప్రాంతాల్లో వాళ్ళ యొక్క ఇండిపెండెన్స్ ని డిక్లేర్ చేస్తారు. ఇన్ ద నెక్స్ట్ క్లాస్ విల్ సీ ది అడ్మినిస్ట్రేషన్ అండ్ ది సొసైటల్ ఆస్పెక్ట్స్ డ్యూరింగ్ ఇక్ష్వాకుస్ టైం. అంటిల్ దెన్ ఫాలో మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.